అందులో ఇదే శ్లోకం చదివితే ఒకలా చదివితే ఒక అర్థం వస్తుంది, అదే శ్లోకాన్ని ఇంకొక రకంగా చెప్తే ఇంకో అర్థం వస్తుంది. రెండు అర్థాలు వచ్చేటట్టుగా ఒకే శ్లోకాన్ని రచించారు. భృంగీచ్ఛానటనోత్కటకరిమతగ్రాహీ స్ఫురన్ మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సపన సాక్షాన్ మదీయే మనోరాజీవే ప్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ. ఈ శ్లోకాన్ని బాహ్యంలో చూస్తే తుమ్మెద గురించి వ్రాసినట్టుగా ఉంటుంది. పైకి పరిశీలించారనుకోండి, శ్లోకాన్ని లోపలికి పరిశీలించకుండా పైకి చదివారనుకోండి, ఎవరి గురించి చెప్తున్నారండి శ్లోకము అన్నారనుకోండి, ఆ శ్లోకం ఒక తుమ్మెద గురించి చెప్తున్నారు. ఇక్కడ భ్రమరాంబ ఏ రూపంలో ఉంది? తుమ్మెద రూపంలో ఉంది. ఆవిడ పేరే భ్రమరం, భ్రమరాంబ. అంబ అంటే అమ్మ, భ్రమర రూపంలో ఉన్న అమ్మ కాబట్టి ఆవిడకి భ్రమరాంబ అని పేరు. అందుకే ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తదానా పాణిభ్యాం అమృతరసమృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అని తెల్లవారితే సుప్రభాతంలో అడగట్లా? ఆ తల్లిని అమ్మా భ్రమరాంబ అని పిలుస్తారు. భ్రమరం అంటే తుమ్మెద. అందుకే ఇక్కడ అలంకారం చేసినప్పుడు కూడా ఆ చీరకట్టు ఇలా రెక్కలతో ఉన్నట్టుగా ఉంటుంది. ఒకప్పుడు ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారు, విజయవాడ కేంద్రం వారు అమ్మవారి దేవాలయం వెనకాతల లోపల కాకుండా గోడ వెనక రికార్డ్ చేసి ఆకాశవాణిలో ప్రసారం చేశారు. అమ్మవారి గుడి వెనక చెవి పెడితే తుమ్మెదల యొక్క ఝంకారం వినపడుతుండేది. ఆవిడ భ్రమర రూపంలో అరుణాసురుడన్న రాక్షసుణ్ణి సంహరించింది. అమ్మవారు భ్రామరి అయి భ్రమరాంబయ్యి ఆమె ఆడతుమ్మెద రూపంలో ఉంటే పరమశివుడే రూపంలో ఉంటాడు. గండు తుమ్మెదయ్యి మగ తుమ్మెద రూపాన్ని ఆయన పొందుతాడు. అందుకే శ్లోకం పైన పరిశీలించారనుకోండి ఒక తుమ్మెద గురించి చెప్పినట్టుగా ఉంటుంది. మీరు చూడండి, భృంగీచ్ఛా నటనోత్కట ఉత్కట ఉత్కట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా మళ్ళీ ఏదో రాజీ పడన ఉండదు, ఉత్సాహం మనసులో. ఏమిట భృంగీచ్ఛా నటనోత్కట ఉత్కట ఉత్కట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా మళ్ళీ ఏదో రాజీ పడన ఉండదు, ఉత్సాహం మనసులో. ఏమిట ఉత్సాహం? ఒక మగతుమ్మెద ఉంది. ఆ మగతుమ్మెదకి ఏమిట ఉత్సాహం అంటే ఆడతుమ్మెద ఎటువే పెడుతూ ఉంటుందో అటువే పెడుతూ ఉంటుందిట తుమ్మెద, లేదా మగ తుమ్మెద ఎటు పెడుతుందో ఆడతుమ్మెద అటు పెడుతుంది. ఈ రెండు తుమ్మెదలు కలిసి ఎగురుతూ ఉంటాయట. ఎప్పుడు ఎక్కడ ఎగురుతుంటాయి? శ్రీశైలవాసి శ్రీశైల క్షేత్రంలో ఎగురుతాయిట ఈ రెండు తుమ్మెదలు. ఎవరా తుమ్మెదలు? భ్రమరాంబ, మల్లికార్జునుడు. పైకి రెండు తుమ్మెదలు ఎగురుతున్నాయి. ఎక్కడ ఎగురుతున్నాయి? శ్రీశైలంలో ఎగురుతున్నాయి. ఈ శ్రీశైలంలో ఎగురుతున్నటువంటి ఈ తుమ్మెదలున్నాయే, అందులో ప్రత్యేకించి మగ తుమ్మెద గురించి చెప్తున్నారు. భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ. ఈ తుమ్మెదలకు ఒక లక్షణం ఉంటుంది. ఏనుగుకి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఆసన్నమైనప్పుడు దాని యొక్క ఈ కంటి పైభాగంలో ఈ కణత ఉంటుందే, అక్కడ నుంచి ఒక సూక్ష్మమైన రంధ్రంలోంచి మద జలం కారుతుంది. అది చాలా గొప్ప సువాసన వస్తుంది, చాలా తీయగా ఉంటుందంటారు మకరందంలా. కానీ ఆ మదజలం కారుతున్నప్పుడు అసలు దగ్గరికి వెళ్ళరు. మావటి కూడా ఏనుగు దగ్గరికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు అంటే చాలా భయం. ఆ సమయంలో విడితే అది పడగొట్టేస్తుంది. అది ఆడ ఏనుగుతో కలిసి తిరగడానికి ఇచ్చకించి ఉంటుంది ఆ సమయంలో. అందుకే మదజలం కారుతోంది అంటే ఆ ఏనుగుని తీసుకెళ్ళి దూరంగా కట్టేస్తారు. వెళ్ళకండి, దానికి మదజలం కారుతోందంటారు. ఒకవేళ మీరు అక్కడ నిలబడి ఎదురుగుండా చూస్తుంటే అది చెరుకు కర్ర తీసుకొడుతుంది అంత దూరం. అంత పౌరుషంతో ఉంటుంది అది. అప్పుడు అది ఆడ ఏనుగుతో కలవడానికి సిద్ధపడి ఉంటుంది. అప్పుడు దాని దగ్గరికి ఏం పెడతాయంటే ఆ మదజలం తాగడానికి తుమ్మెదలు పెడతాయి. మగ తుమ్మెద ఆడ తుమ్మెద కలిసి పెడతాయి. అందున మదజలం తాగేటప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆడ తుమ్మెదకి కొసరి కొసరి తాగిస్తుంది మగ తుమ్మెద. గజేంద్రమోక్షణ ఘట్టంలో వర్ణిస్తారు. అలా కరిమదగ్రాహి, ఏనుగుల యొక్క మదజలాన్ని తాగేటటువంటి అలవాటు ఉన్న ఓ గండు తుమ్మెద, ఓ మగ తుమ్మెద, అంటే దానితో ఆడతుమ్మెద కూడా ఉన్నది అని అర్థం. అది ఎక్కట శ్రీశైల క్షేత్రంలో మీరు ఇప్పటికే అటువంటి మదజలం కారుతున్నటువంటి ఏనుగుల్ని చూడాలి అంటే గురువాయూరు క్షేత్రానికి వెడితే కనపడతాయి. గురువాయూరులో కృష్ణ పరమాత్మకి ఎన్నో ఏనుగులు బహూకరిస్తూ ఉంటారు. ఆ ఏనుగులకు ఒక పెద్ద షాల్ ఉంటుంది గురువాయూరులో. ఇప్పటికే రాత్రి 9 అయితే ఆయనకి ప్రత్యేకంగా గజోత్సవం జరుగుతుంది. దేవాలయం అంతా కూడా ఏనుగులు నడుస్తాయి ఆయన మూర్తిని పట్టుకుని. అవి ఏనుగుల్లో ఉండవు, పెద్ద పెద్ద పర్వతాల్లో ఉంటాయి. ఆ ఏనుగులన్నీ ఒక వరుస క్రమంలో ప్రదక్షిణంగా పెడతాయి రాత్రి. ఆ గజములన్నింటినీ తీసుకెళ్లి శాలలో కడతారు. అక్కడ ఉంటాయి మదజలం కారుతున్నటువంటి ఏనుగులు, భద్రగజాలు అవి తిరుగుతాయి ఇప్పటికీ.